అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దేనని రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను గెలిపించుకోవడానికి సాయ శక్తుల కృషి చేస్తామన్నారు. 9.5 ఏళ్ల పాటు పాలనలో ప్రజలకు బీఆర్ఎస్ చేసింది శూన్యమన్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్యామ్ నాయక్, మండల అధ్యక్షులు ముఖేత్ రమేష్, కార్యకర్తలు మిలిన్ బాపురావు తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ముందు మార్చిలో వచ్చినాయి, ఫిబ్రవరిలో కూడా వచ్చినప్పుడు. ఈసారి మేమేమన్నామంటే ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి విధంగా ఉంది కాబట్టి దాన్ని మీరు 3 తారీఖు లోపు ఇవ్వండి, లేదు అని చెప్పంటే 3 తారీఖు తర్వాత ఇవ్వండి అని చెప్పని విలేకరులకు చేసినాం. మేము రైతు బంధు వద్దం లేదు, పెట్టుబడి సాయం కొద్దిగానే పెట్టడం లేదు, కానీ ప్రజలు పట్టించే విధంగా ప్రజలను ఆలోచనలను అర్థం చేసుకోలేని అంటే మేము చెప్పింది ఒకటైతే బయట ప్రచారం ఒకటించే విధంగా నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి దాన్ని సిద్ధంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కూడా ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, 3 తారీఖు లోపల ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఉందో షెడ్యూల్ లోపల మీరు 2 నవంబర్ లోపల డబ్బులు వేయండి. కాదు అంటే డిసెంబర్ 2 తర్వాత ప్రారంభిస్తండి. మీ విషయమే చెప్తుంది అంటే మీకు పెట్టుబడి సాయం అర్థం లేదు. పెట్టుబడి సాయం పెంచేటువంటి మీరు 10,000 ఇస్తా అంటే మా ప్రణాళికలకు ఏదో 15,000 రూపాయలు మా దగ్గర ఉంటాయి. మేము ఇస్తాం 16,000 రూపాయలు మేము ఇస్తామంటున్నాం. మేము ఏదైతే భూమి సాగు చేస్తున్న రైతుకే కాదు కౌలు రైతుకు ఇస్తామని చెప్తున్నాం. మేము అటువంటి మేము రైతాంగాన్ని వ్యతిరేకం కాదు. తప్పుగా పట్టిస్తాం.